ఈ రోజు మనం గడపమాను గురించి తెలుసుకుందామండి. ఈ గడపమాను మనం పెద్దలు చెప్తారు గడపమాను పైన మనం కూర్చోకూడదు అని చెప్తారు. ఎందుకు మనం కూర్చోకూడదు అనేది మనం తెలుసుకుందాం. గడపమాన్ని మనం లక్ష్మీదేవిగా భావిస్తామండి. ఈ గడపమాన్ని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి మనం పసుపుని పూసి ఆ తర్వాత మనం కుంకుమని పెట్టి ఈ గడపమాన్ని పూజిస్తాం లక్ష్మీదేవి. ఇంకా దీనికంటే ఇది ఏంటి అంటే ఈ గడపమాను తీసుకుంటే ఈ ద్వారం ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ అనేది, ఈ ద్వారంలో మనం ఐరన్ అవన్నీ పెట్టింటాము. ఆ ఐరన్ అది కొంచెం నెగిటివ్ తరంగాలని తీసుకునేకి ఉంటుంది. సో ఆ నెగిటివ్ వేవ్స్ అనేవి మనం ఇక్కడ కూర్చున్నామనుకోండి, ఫస్ట్ సాంప్రదాయ ప్రకారంగా చూసుకుంటే మనం దీనికి మహాలక్ష్మీదేవి కదా, మహాలక్ష్మీదేవిని అంటే ఇంకా దేవి పైన కూర్చున్నట్లు అనేది అనిపిస్తుంది. సాంప్రదాయంగా తీసుకుంటే మహాలక్ష్మీదేవి పైన కూర్చోవడం తప్పు కదా అనేది మనకు తెలుసు. సైంటిఫికల్గా పోతే ఈ నెగిటివ్ తరంగాలు అనేవి ఉంటాయి ఈ ద్వారంలో. ఈ నెగిటివ్ తరంగాల వల్ల ఏమవుతుంది అంటే మనకి మైండ్లో నెగిటివ్ థింకింగ్ అవన్నీ ఎక్కువగా వస్తాయి. అందుకోసం మనం గడపమాను పైన కాలు పెట్టడం కానీ కూర్చోవడం కానీ, కొద్దిమంది తల పెట్టుకొని పడుకుంటారు అది కానీ ఏవి చేయకూడదు. అలా చేయకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకటి ఏంటి లక్ష్మీదేవికి సూచన, ఇంకొకటి ఏంటి నెగిటివ్ తరంగాలు ఉంటాయి. సో గడపమాన్ని ఎప్పుడూ పూజించండి, రోజు డైలీ పూజించండి. గడపమాన్ని పూజించడం అంటే పసుపు రాసి కుంకుమ పెట్టడం. పసుపు రాయడం ద్వారా దుష్టశక్తులు ఇన్ ద సెన్స్ సైంటిఫిక్గా పోతే బ్యాక్టీరియా కానీ ఏది మనకి ఇంట్లోకి రాకుండా బాగా ఉంటుంది. సో అది అండి, అందుకోసం మనం గడపమాను పైన కాలు పెట్టడం కానీ తొక్కడం కానీ ఇలా తల పెట్టుకొని పడుకోవడం కానీ ఇవన్నీ చేయకూడదు. సైంటిఫిక్ రీజను ఉంది, తర్వాత సాంప్రదాయంగా కూడా ఉంది. సో అందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.